దేవుని పరిశుద్ధ నామము స్తోత్రములు. ప్రియులైన మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య భాగము ఆది కాండము 42:10-11 చదువుకుందాం. ఆది కాండము 42:10-11. వారు, లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారం కొనుటకే వచ్చితిమి. మేమందరము ఒక్క మనుషుని కుమారులము. మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి. ఇక్కడ యోసేపు అన్నలు, యోసేపు రాజైన తర్వాత, ఐగుప్తుకు రాజైన తర్వాత కరువు వచ్చినప్పుడు ఆహారం కొనడానికి వచ్చారు. వచ్చినప్పుడు యోసేపు వారిని గుర్తుపట్టాడు. యోసేపు వారిని గుర్తుపట్టాడు కానీ యోసేపును వారు గుర్తుపట్టల. యోసేపు ఏమో ఒక రాజు పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అతన్ని వీళ్ళు గుర్తుపట్టలేకపోయారు. అయితే అప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, కనీసం 22 సంవత్సరాలకు చూశారు వాళ్ళు, తన తమ్ముడిని వాళ్ళు గుర్తుపట్టలేదు. అయితే యోసేపు వారిని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి, మీరెవరు వేగులు వారు మా దేశాన్ని వేగు చూస్తాకు వచ్చారని వారితో కఠినంగా మాట్లాడి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు వేగులు వారు అంటే వాళ్ళు అంటున్నారు, లేదు ప్రభువా, మేము ఒక నీ దాసులమని మేము ఆహారం కొనటకే వచ్చితిమి. మేమందరం ఒక మనిషిని కుమారులము. మేము యథార్థవంతులమే కానీ నీ దాసులైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి. యాక్చువల్గా వీళ్ళు ఒక తండ్రి కుమారులే, వేగుల వారు కూడా కాదు. కానీ వీరు అన్నట్టుగా వీరు యథార్థవంతులు కాదు. వీళ్ళు అంటున్నారు మేము యథార్థవంతులమే అంటున్నారు. మేము యథార్థవంతులమని ఎవరితో చెబుతున్నారు వీళ్ళు? ఎవరి మీద చిన్నప్పటి నుంచి పగబట్టి ఉన్నారో, ఎవరు వాళ్ళని ఎత్తుకుంటూ వస్తే ఆ తమ్ముడిని చూసి ఆ కలలుగానే వాడు వస్తున్నాడు, వాడిని చంపి గుంటలో పారేద్దామని దురాలోచన చేశారో, ఎవరు ఆయన రాగానే పట్టుకుని ఆయన అంగీలు లాగేసుకుని ఆయన్ని కొట్టి గుంటలో తోసేశారో, అవన్నీ అనుభవాలు ఉండా ఆయన ఎంత బతిమాలతున్నా వినకుండా ఆయన్ని మరి అమ్మేశారో, మిద్యానీయులకి అమ్మేశారో, ఆ వ్యక్తి ఎదుట వీళ్ళకి తెలియదు కాబట్టి మేము యథార్థవంతులమే అని చెప్తున్నారు. ఆయన అంటున్నాడు, కాదు, మీరు యథార్థవంతులు కాదు, మీరు గుట్టు తెలుసుకోవటానికి వచ్చారని ఆయన ఇంకా కఠినంగా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. చెప్పేప్పుడు ఆయన అన్నాడు కదా, మేము 12 మందిమే, ఒకడు లేడు, ఒకడు మా తండ్రి దగ్గర ఉన్నాడంటే మీ తమ్ముడు మీరు తీసుకురండి, అప్పుడు మీరు యథార్థవంతులని నేను ఒప్పుకుంటాను అంటున్నాడు అని వారిని బంధించి 3 రోజులు బంధించి చెరసాలలో వేసి, మీలో ఒకడు వెళ్ళి మీ తమ్ముడిని తీసుకురండి అని చెప్పాడు. 3 రోజులు వారిని బంధించి ఉంచాడు, ఎవరిని పంపించాల. 18వ వచనం, 42వ అధ్యాయం, ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి, మీరు యథార్థవంతులైతేరా, మీ సహోదరుల్లో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలను, మీరు వెళ్ళి మీ కుటుంబంలో కరువు తీరుటకు ధాన్యం తీసుకొని పోవుడి, మీ తమ్ముని నా యద్దకు తీసుకొని రండి, అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడను, కనుక మీరు చావరని చెప్పాను. 3 రోజులు వాళ్ళ ముందు జైల్లో వేసేసాడు. 3 రోజులు అయినాక ఈ మాటలు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, మీరు వెళ్ళండి, మీ సోదరుని ఒక్కడిని మాత్రం ఇక్కడ బంధించి ఉంచుతా, మీరు వెళ్ళి ఆహారం కొనుక్కుని వెళ్ళి మరి మీ తమ్ముడిని వెంట పెట్టుకురండి, అప్పుడు మీరు యథార్థవంతులని నేను నమ్ముతానని చెప్తున్నాడు. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాం, అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనం అతని వేదన చూచి వినకపోతిమి. ఇప్పుడు వీళ్ళకి యోసేపుకు తా వారి మాటలు తెలియదు అనుకుంటున్నారు. యోసేపు వాళ్ళ తమ్ముడైన వాళ్ళకి తెలియదు కాబట్టి యోసేపు ముందు వీరు మాట్లాడుకుంటున్నారు అలాగని, మన తమ్ముడికి మనము కీడు చేసాము. యోసేపుకి అనకుండా మన తమ్ముడికి మనం కీడు చేసాం, అతడు మనల్ని బతిమాలుతున్నా సరే మనం అతను మా బాధను చూసి కూడా, అతని వేదనను చూసి కూడా మనం దయదలసిపోయాము. మనం చేసిన అపరాధమే మనం అనుభవిస్తున్నాము.
అతను మనల్ని బతిమాలుకున్నప్పుడు మనం అతని వేదన చూసి వినకపోతిమి. అంటే యోసేపు బతిమాలుకున్నాడు అన్నల్ని, అమ్మేస్తున్నప్పుడు బతిమాలుకున్నాడు అన్న అన్న అని రాగానే పట్టుకుని కొట్టారు, షట్టలాగేసుకున్నారు, గుంటలో దోశారు. ఆయన తెచ్చిన భోజనం కూర్చొని తింటూ అటు వెళుతూ ఉండగా మీ వెళుతున్న వర్తకులతో మాట్లాడు వ్యాపారంలాగా మాట్లాడుకుని వీడి పేడ విరగడ చేసేసుకుందాం అనుకున్నట్టుగా అమ్మి పరసిస్తారు నిర్దాక్షిణ్యంగా. అసలే తల్లి లేనివాడు యోసేపు, తండ్రి కూడా దూరం చేసేసారు. చేసేసి అమ్మి వేసి అతడు ఎంత బతిమాలినో వారు వినలేదు. ఈ చిన్నవారిని ఎడల పాపం చేయకుండా నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిని కనుక అతని రక్తాపరాధం మన మీద మోపబడుచున్నదని అప్పుడు వారు నిత్యముగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధము శిక్ష పొందుచున్నాము. అతను మనలను బతిమాలు కొనినప్పుడు మనం అతని వేదన చూచి వినకపోతేమి. అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకడు మాట్లాడుకునిరి. అంటే యోసేపుని అమ్మివేస్తున్నప్పుడు, నిర్దాక్షిణ్యంగా అమ్మివేస్తున్నప్పుడు ఆయన వారిని అన్నల్ని బతిమాలుతున్నాడు అనమాట. ప్రాధేయపడుతున్నాడు, బతిమాలుతున్నాడు, అన్న నన్ను అట్లా చేయకండి అని బతిమాలుతున్నాడు. ఎంత వేదన పడుతూ, ఎందుకంటే తన తల్లి లేనివాడు, తండ్రి కూడా తండ్రిని కూడా దూరం చేసి అన్నలకు కూడా దూరం చేసి వారు అమ్మేస్తున్నారు కాబట్టి నిర్దాక్షిణ్యంగా ఆయన ఎంతో వేదన పడుతూ బతిమాలుతూ ఉన్నాడు. కానీ వేదన చూసి కూడా వాళ్ళు వినలేదంట, వేదన చూసి కూడా వారు వినకపోయారు. అందువలన ఈ వేదన మనకు వచ్చిన ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. మరియు రూబేను, ఈ చిన్నవాణి ఎడల పాపం చేయకుడు నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి కనుక అతని రక్తాపరాధము మన మీద మోపడుచున్నది అని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆ రూబి అని పాపంలో పాలివాడు కలిగాడు. బెన్యామిన్ ఇంటి దగ్గర ఉన్నాడు చిన్నవాడు, 10 మంది ఇక్కడ ఉన్నారు అన్నలు, 10 మంది ఇక్కడ యోసేపు కంటే పెద్దవారే. రూబి అని పెద్దవాడే కానీ వారిని ఆయన దురాలోచన చేసి ఆయన చంపేయాలని యోసేపుని అనుకున్నప్పుడు ఆ పరిస్థితి నుంచి విడిపించి తండ్రి వద్దకు పంపించాలనే ప్లాన్తో ఆయన ఈ గుంటలో వాళ్ళు కొడతంటే ఆపలేక ఈ గుంటలో తోయండి అని చెప్పాడు. ఈ గుంటలో తోయండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరి తమ్ముడిని బయటికి తీసి వాళ్ళు అటు ఆ మందలు మేపుకుంటూ వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయిన తర్వాత ఆ గుంటల నుంచి బయటికి తీసి కామ్గా ఆయన్ని పంపించేద్దాము తండ్రి దగ్గరికి అని రూపే అని ప్లాన్ కలిగి ఉన్నాడు. అందుకే ఆయన ఈ గుంటలో తోయండి అన్నాడు. ఆ గుండెలో వారు తోశారు. ఇక వాళ్ళు మర్చిపోతే అటు వెళ్ళిపోతారు మందలు మేపుకుంటూ అనుకున్నాడు రూబేన్. కానీ మరలా అందుకే వారి మార్గం తప్పిస్తాం కోసం రూబేన్ అటు వెళ్ళిపోయాడు. తన మందల దగ్గరికి వెళ్ళిపోయాడు, ఏదో వీళ్ళ దగ్గర లేకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మరలా వచ్చి గుంట దగ్గర చూసి అయ్యో తమ్ముడు చిన్నవాడు లేడే, చిన్నవాడు లేడే, నేనేమైపోతానని ఏడ్చినట్టుగా చూస్తాం. అంటే వీళ్ళ కుట్రలో రూబేను పాలివాడు కాదు, అమ్మేసే వాటిని రూబేను తమ్ముడిని అమ్మేసే దానిలో లేడు. పైగా వద్దు అని వారించాడు. రక్తాపరాధం చేయకండి, వాడు మన సోదరుడు అని కూడా చెప్పాడు రూబేను. చెప్పాడు వీళ్ళందరూ కూడా నలుగురికి పుట్టినవారు, ఇద్దరు దాసిరికి ఇద్దరు తల్లులకు పుట్టినవారు కాబట్టి వీళ్ళు దగ్గర దగ్గర సంబంధం కలిగి ఉండి ఉంటారు. మరి రూబేను కూడా వాళ్ళు ఏం భయపడుతున్నట్టు లేరు, ఎందుకంటే వారు దగ్గర అంటే ఏజ్లో వాళ్ళు చాలా దూరం డిఫరెన్స్ ఉండి ఉండదు. వాళ్ళకి నలుగురు పుట్టినవారు కూడా 1 సంవత్సరం పుట్టిన వాళ్ళు ఉండి ఉండొచ్చు, లేకపోతే రోజుల తేడాలతో పుట్టిన వాళ్ళు ఉండొచ్చు, సంవత్సరం తేడాలతో పుట్టిన వాళ్ళు ఉండొచ్చు ఈ 10 మందిలో. కానీ యోసేపు చిన్నవాడు కాని వాళ్ళు మరి అంతమంది కూడా రూబి అన్న మాట కూడా వినలేదు. అందుకే ఆ చిన్నవాడికి మీరు పాపం చేయొద్దని నేను చెప్పలేదా, మీరు నా మాట వినరైతిరి, ఆయన రక్తాపరాధం మన మీద మోపబడుతుందని చెప్తున్నాడు. ఈ రెండు విషయాలు తెలిసిన ద్విభాష వారి మధ్య ఉండిన కనుక తన మాట యోసేపు గ్రహించిన వారు తెలుసుకోలేదు. వాళ్ళకు వాళ్ళ భాషలో మాట్లాడుకుంటున్నారు, యోసేపు తెలుసు, యోసేపు కఠినంగా వాళ్ళ ఎదుటి వ్యవహరిస్తున్న భాష తెలియని వాళ్ళలాగా. అయితే వాళ్ళు అనుకున్నారు యోసేపు తెలియదు అనుకున్నారు. ఆయన అవతలకు పోయి వెళ్ళి ఏడ్చి ఆ మాటలు విని ఏడ్చి తన పరిస్థితి అంతా గుర్తొచ్చి ఏడ్చి మరలా వచ్చి వారి కన్నులు ఎదుటే షిమ్యను బంధించి వాళ్ళందరినీ కూడా
యోసేపు వాడికి ఆజ్ఞాపించాడు ఏంటంటే, వాడు గోనెలను పట్టేంత ఆహారం పెట్టి వారికి, వారి ప్రయాణానికి ఆహారం కూడా పెట్టి ఇచ్చి వారి నూకలు మరలా వారి సంచి మూతిలో వేసేయండి అని చెప్పి ఆయన ఆజ్ఞాపించినట్టుగా చూస్తున్నాం. వారు వెళ్ళిపోయారు. యోసేపు ఉద్దేశం ఏంటంటే, తను నిర్దాక్షిణ్యంగా అమ్మేశారు కదా, ఎంత బతిమాలతో వినకుండా అమ్మేశారు కదా, మరి తన తన తమ్ముడిని కూడా తీసుకుని వస్తే తన తమ్ముడిని కూడా వీళ్ళు ఎలాగే చేస్తారని పరీక్షిద్దామని తన తమ్ముడిని తీసుకురమ్మని అడిగాడు. అంతేకాకుండా తన తమ్ముడిని చూడాలని ఆశ కూడా కలిగి ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాల తర్వాత అన్నలను చూశాడు కదా, ఆయనకేం ద్వేషం లేదు, ఆయనకి ప్రేమే ఉంది వీళ్ళ పట్ల. అయితే దేవుడు కావాలని వీళ్ళని అంత కఠినపరిచాడు. ఎందుకంటే యోసేపుని వీరికి తెలియకుండా ముందు అక్కడ పంపాలని దేవుడు ఉద్దేశం కాబట్టి వీరిని కఠినపరిచాడు, అన్నలను కొంతవరకు కఠినపరిచాడు. అక్కడ ఐగుప్తుకి ఈయన ముందు పంపించాలి, అక్కడ గొప్పవాడిని చేయాలని దేవుని ఉద్దేశం, ముందు ప్లాన్. ఎందుకంటే ఇస్రాయిలందరినీ కూడా ఐగుప్తుకి చేర్చాలని, ఐగుప్తులో వాళ్ళు 430 సంవత్సరాలు ఉన్న దేవుని ముందు ప్రణాళికే కాబట్టి వారికి పోషక, ఇక్కడ కరువు కూడా నిజంగా ఇస్రాయిల్ కొరమే కోసమే రానిచ్చాడు దేవుడు. వీళ్ళ కోసమే అక్కడ కరువు రానిచ్చాడు, పంట పండే సమృద్ధి సంవత్సరాలు రానిచ్చాడు, రాజు కళ్ళు రానిచ్చాడు. ఈ కార్యాలన్నీ కూడా యోసేపుని అక్కడ రాజుగా చేసి ఈ వీళ్ళని అక్కడ తీసుకెళ్ళి అక్కడ పోషించాలని దేవుడు ఉద్దేశం కాబట్టి దేవుడు దాన్ని అనుమతించాడు. అయితే వీళ్ళు అయితే వీళ్ళ పశ్చాత్తాపం ఉందా లేదా అని తెలుసుకోవటానికి, అదే సమయంలో తన తమ్ముడిని చూడాలనుకున్నా అని ఉండొచ్చు, తన తమ్ముడిని కూడా ఆ విధంగా నిర్దాక్షిణ్యంగా వాళ్ళు అమ్మేస్తారా వదిలేస్తారా అని పరీక్షిద్దామని మరి ఈయన తమ్ముడిని తీసుకురమ్మని చెప్పారు. తమ్ముడిని తీసుకొస్తేనే నా ముఖం చూడండి. ఇక్కడేమో షిమ్యోను బంధించాడు, ముందు 3 రోజులు మొత్తాన్ని బంధించాడు, తర్వాత వారిని పంపించేసి ఒక్క షిమ్యోని వాళ్ళ కళ్ళ ఎదుట బంధించాడు. బంధించి వెళ్ళి మీరు మీ చిన్న తమ్ముడిని తీసుకురండి అని చెప్పాడు. వీళ్ళెళ్ళి తండ్రితో చెప్పారు, తండ్రి ముందు ఒప్పుకోలేదు కానీ తర్వాత తప్పక తండ్రి పంపించాడు. బెన్యామీను రాగానే చూసి వీళ్ళు నాతో భోజనం చేస్తారు ఈ రోజు అని చెప్పాడు. ఎందుకంటే బెన్యామీని వీళ్ళు విడిచిపెడతారా, నాలాగే నన్ను చేసినట్టు చేస్తారా, వీళ్ళ హృదయంలో మార్పు వచ్చిందా, ఇదివరకు మనుషులైన వీళ్ళని పరీక్షిస్తున్నాడు యోసేపు కాబట్టి బెన్యామీని తీసుకురమ్మనగానే బెన్యామీని తీసుకురాగానే చూశాడు, వాళ్ళతో పాటు ఉన్న బెన్యామీని చూశాడు. తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చి భోజనం చేసేటట్టుగా ఏర్పాటు చేశాడు. వేటను కోసి వారు మధ్యాహ్నం నాతో భోజనం చేస్తారు, సిద్ధపరచమని చెప్పాడు వారిని. వాళ్ళు ఏ విధంగా పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు వాళ్ళు 11 మంది ఏ విధంగా కూర్చోవాలో ఆ లైన్లోనే క్రమంలో వారిని కూర్చోబెట్టాడు. వారిని కూర్చోబెట్టేసరికి వారు ఒకరు చూసిన ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయనకి తెలుసు కదా, యోసేపు తెలుసు, ఎవరి తర్వాత ఎవరో తెలుసు కాబట్టి. వీళ్ళకేమో ఆశ్చర్యంగా ఉంది, ఇదేంటి ఒకరి తర్వాత ఒకరు అంటే, చిన్నవాళ్ళు కూడా కొంతమంది చాలా హైట్గా అట్లా ఉంటారు, పెద్దవాళ్ళు పొట్టిగా ఉండొచ్చు, ఇట్లా శరీరంలో మార్పులుగా ఉండొచ్చు కదా. అయినను పెద్దవాడు మొదలుకొని రూబియాను మొదలుకొని మరి బెన్యామిన వరకు క్రమంలో వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. ఆయనతో పాటు వారికి భోజనాలు ఎత్తి పంపించాడు, కూరలు ఎత్తి పంపించాడు, అంతా చేశాడు. వారితో పాటు ఉండి తెల్లవారిని వాళ్ళని పంపించేసేసాడు. పంపించి తన గృహ నిర్వాహకుడితో చెప్పాడు, మరి వాళ్ళ గోనెలు పట్టే ధాన్యం ఇచ్చి వారి సంచి మూతిలో ఎవరి రోకలు వారికేసి ఆఖరి వారి సంచులు అంటే ఎవరిది వాళ్ళకే వేస్తారనమాట, ఆఖరి వారి దానిలో నా వెండి గిన్నె వేయమని మరి గృహ నిర్వాహకుడు చెప్పాడు. ఆయన ఆ విధంగానే వేసాడు. ఆయన అక్కడే ఉన్నాడు యోసేపు. వాళ్ళు ఇంకా ఊరు దాటి ఇంకా ఎళ్ళ క్రితమే, ఇంకా చాలా దూరం వాళ్ళు ఎళ్ళ క్రితమే గృహ నిర్వాహకుడితో మరలా చెప్తున్నాడు, వెళ్ళి వారిని వాళ్ళని ఎదుర్కొని మీరు మేలుకు కీడు చేస్తారా, నా యజమానుడు శకునం చూసే గిన్నెలో మీరు మీ గిన్నెని దొంగిలిస్తారా మీరు అని వాళ్ళని అడగమన్నాడు అని సోదా చేయమన్నాడు వాళ్ళని. అయితే వాళ్ళు ఇంకా చాలా దూరం వెళ్ళ క్రితమే వెళ్ళిపోయి అందరిని సోదా చేసి మీరు ఇంత కీడు చేస్తారా, మేలుకు కీడు చేస్తారా మీరు అని యోసేపు చెప్పినట్టుగానే వాళ్ళని కఠినంగా మాట్లాడి అందరి సంచులు ఆక్రోటు సంచులు వేసింది గృహ నిర్వకుడే కదా గిన్నె. ఆయనను అసలు వాళ్ళు సంచులు మూతిలో డబ్బులు ఎక్కడి నుంచి ఎవరేస్తారు, మేమేం కదా మీరే కదా వేసిందని అడగటకుండా వాళ్ళ ధైర్యం లేదు. ఎందుకంటే ఆయన రాజు, వీళ్ళు మామూలు మనుషులు, మా రోకలు మాకు సంచి మూతలు మేమెట్లా వేసుకుంటాం, మాకేం తెలుసు మీకు ఇచ్చేసాం కదా అని అడగటకుండా వాళ్ళకి ధైర్యం లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ రాజు ఎదుటి వీళ్ళు మాట్లాడాలి కాబట్టి భయం వీళ్ళకి. అందుకని అందరి సోదా చేస్తే బెన్యామీను దానిలోనే ఉందా గిన్నెని తెలుసు, ఆయనను రూబేను మొదలుకుని వరుస పెట్టి అందరూ ఎత్తుకుంటూ వచ్చి ఎత్తుకుతున్న వాళ్ళలాగా మరి బెన్యామీను దానిలో గిన్నె చూసి ఎవరో ఈ గిన్నె ఎవరి దగ్గర గిన్నె దొరికిందో వాడు మాకు దాసుడు అవుతాడు,
మీరు ఎల్లండి సమాధానంగా అంటే, వాళ్ళు అన్నారు ఎవరి దగ్గర గిన్నె దొరకద్దు వాడు సచ్చును కాక అని కూడా అన్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు కదా. అయితే మేమెందుకు మేము తీసుకెళ్ళిపోయిన సంచి మూతిలో ఉన్న రోకలు మేము తిరిగి తీసుకొచ్చి ఇచ్చాం, మేమెందుకు వెండిని దొంగిలిస్తాం అని అన్నారు వాడు. అన్నారు కానీ బెన్యామీన్ దానిలో గిన్నె దొరకగానే అందరూ తమ వస్త్రాలు చించుకుని వారు మరలా తిరిగి వచ్చారు. వారు మరలా తిరిగి వచ్చి, మరి మేమందరం నీకు దాసులు అవుతామంటే, ఈయన అన్నాడు కదా 44వ అధ్యాయం 8వ వచనం, ఇదిగో మా గోనెల్లో రోకలు మాకు దొరికిన రోకలను కనాను దేశంలో నుండి తిరిగి తీసుకొని వచ్చి తిమ్మి ఈ ప్రభు ఇంట్లో నుండి మేము వెండినన్ను బంగారం ఎట్లు దొంగిలుదుము, మేము యథార్థవంతులం కదా, మేము దొరికిన డబ్బులు తిరిగి తీసుకొని వచ్చాం కదా, ఎలా దొంగిలుతాము, నీ దాసులు ఎవరి యొద్ అది దొరుకునో వాడు సచ్చును గాక, మరియు మేము మా ప్రభువునకు దాసులముగా ఉందమని అతనితో అనిరి ఆ గృహ నిర్వహణతో అన్నారు. అందుకు అతడు, మంచిది, మీరు చెప్పినట్లే కానీయుడి, ఎవరి యొద్ అది దొరుకును అతడే నాకు దాసుడగును, అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పాను. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోని క్రిందకు దించి దాన్ని విప్పాను. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాణి వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి. ఎప్పుడైతే ఇస్రాయేళ్ళు వారికి దుఃఖం కలిగినప్పుడు తమ వస్త్రాలు చించుకుంటారు, వాళ్ళు అవన్నీ బట్టలు చించుకుని వారు అక్కడికి వచ్చారు దుఃఖంతో బాధతో వచ్చినప్పుడు యోధైన అతని సహోదరుని యోసేపు ఇంటికి వచ్చిరి. అతడేంకా అక్కడనే ఉండను కనుక వారు అతని ఎదుట నేలను సాగిలి పడిది. ఎందుకంటే యోసేపు ఈ విషయం తెలుస్తాకే కదా ఉన్నాడు, అందుకే ఇంకెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి, నా వంటి మనుషుడు శకురం చూసి తెలుసుకున్నని మీకు తెలియదా అని వారితో అనగా, యోధా ఇట్లు నేను వారితో ఏమి చెప్పగలము, ఏమందము, మేము నిర్దోషులను ఎట్లు కనపరచగలము, దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను, ఇదిగో మేమును ఎవని యొద్ద గిన్నె దొరికిన వాడును ఏళ్ళు మనకి దాసులు మగుదుమనెను. అందుకు అతడు, అట్లు చేయటం నాకు దూరమగును గాక, ఎవరి చేతులు ఆ గిన్నె దొరికెనో వాడిని నాకు దాసుడిగా ఉండను, మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్ళడని చెప్పగా యోధా అతన్ని సమీపించి ఇక్కడ చెబుతున్నాడు, మీరందరం వద్దు, మీరందరూ దాసులు అవ్వాల్సిన పని లేదు, ఎవరి యొద్ద గిన్నె దొరుకుద్దో ఆయనే నాకు దాసుడు, మీరు సమాధానంగా మీ తండ్రి దగ్గరికి వెళ్ళండి అంటున్నాడు. అంటే తన తమ్ముడిని విడిచిపెట్టేసేసి గిన్నె ఆయన దగ్గర దొరికింది కాబట్టి ఆయన విడిచిపెట్టేసేసి వాళ్ళు వెళ్ళిపోతారనుకున్నాడు యోసేపు. అందుకే అనుకుని వాళ్ళ నమ్మలేక వాళ్ళని పరీక్షిస్తున్నాడు. తన నిర్దాక్షిణ్యంగా అమ్మేసినట్లుగా తన తమ్ముడిని కూడా వదిలేసి వెళ్తారా వీళ్ళు, వీళ్ళలో మార్పు వచ్చిందా, నిజంగా ఇదివరకు మనుషులైనా వీళ్ళని పరీక్షిస్తున్నాడు. వాళ్ళు ఎలా వెళ్తారు, వాళ్ళ తమ్ముడికి ఇక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళే స్థితిలో వాళ్ళు లేరు, వాళ్ళు మార్పు నిజంగానే వచ్చింది, వాళ్ళు సమాధానంతో వెళ్ళమంటున్నాడు. పైగా తమ్ముడిని ఇక్కడ వదిలేసేసి ఈయనకి దాసుడిగా అప్పగించి వాళ్ళని సమాధానంగా వెళ్ళమని చెబుతున్నాడు. వాళ్ళప్పుడు యోధా వచ్చి బతిమాలుకుని, మరి తమను ఫరో అంతటి వారి కదా అని చెప్పి ఏం జరిగిందో చెబుతున్నాడు. తన తండ్రికి 12 మంది కుమారులు, ఒకడేమో లేడు, మరి మేము వెళ్ళి మా తండ్రితో ఈ విషయం చెప్పాము, మరి ఆ దేశాన్ని ఏలుచున్న ఐగుప్తుని ఏలుచున్న రాజు మమ్మల్ని వేగులవారు అనుకున్నాడని, మాతో కఠినంగా మాట్లాడాడని, మీ తమ్ముడిని అప్పుడు మేము యథార్థవంతమని మేము చెప్పామని, మీ తమ్ముడిని తీసుకురమ్మని, తీసుకొస్తే మీరు యథార్థవంతమని తెలుసుకుంటానని అన్నాడని ఇదంతా చెప్పాము. అప్పుడు మా తండ్రి ఇలాగ అన్నాడు, మరి భార్య నాకు ఇద్దరిని కంది, ఒకడేమో ఇప్పుడు లేడు, వాడు దుష్టమృగం చేత చేతబడ్డాడని నేను అప్పటి నుంచి అనుకున్న వాడు నాకు మరలా కనపడలేదు, ఇవి ఒక్కడే ఉన్నాడు, వీడిని తీసుకుని వెళ్తే వీడికి దారిలో ఏమైనా ప్రమాదం అయితే నేను నిరసన ఇంటికలతో నేను సమాధిలోనికి దుఃఖంతో దిగిపోవాలని నా తండ్రి అన్నాడు. నేను పూటపడి నా తమ్ముడికి ప్రతిగా నేను నా మీద నిందించమని నేను నా తండ్రిని బతిమాలి నేను తీసుకుని వచ్చాను. తన సహోదరులతో పాటుగా తమ్ముడిని పంపించేయండి, గణ్యమని పంపించి నేను మీకు నా సహోదరుడికి ప్రతిగా నేను ఉంటానని యోధా మరి యోసేపుతో బతిమాలుకుంటూ చెప్తున్నప్పుడు అప్పుడు యోసేపు తన యొద్ద ఉన్న వారందరినీ, అంటే
తన తమ్ముడిని వదిలేసి నిర్దాక్షిణ్యంగా వెళ్ళట్లేదు వీళ్ళు. తన తమ్ముడికి ప్రతిగా నన్నుండని మన యోధాపతి మాల్తున్నాడు. మేము అందరం దాసులు అవుతాం అంటున్నారు, కానీ తమ్ముడిని వదిలేసి వెళ్తామన్నాడు వాళ్ళు అంటలేదు. అప్పుడు యోసేపు తను తాను కనపరుచుకున్నాడు, తను తాను తెలియపరుచుకున్నాడు. తన ఎదుట ఉన్న వారందరూ ఐగుప్తులందరూ బయట పంపించేయమని చెప్పి తారందరి బిగ్గరగా ఏడ్చి తను తాను వారికి బయలుపరుచుకుని, నేను యోసేపుని మీరు అమ్మేసినందుకు దుఃఖపడొద్దని, నిజంగా యేసుక్రీస్తు మనసు గలవాడుగా యోసేపు ఉన్నట్టుగా చూస్తున్నాం. నేను 45వ అధ్యాయం ఆదికాండం 45వ అధ్యాయం రెండవ వచనం, అతడు ఎలిగెత్తి అడవగా ఐగుప్తీయులు ఫరో ఇంటి వారిని వినరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయేరి. అతను యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేస్తున్న మీ సహోదరుడైన యోసేపు నేనే అని చెప్పి అక్కడితో ఊరుకోలేదు. అయినా నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. యేసు క్రీస్తు లాంటి మనస్సు గలవాడు యోసేపు. యేసు క్రీస్తుకు ముందు గుర్తుగా కూడా ఉన్నట్లుగా చూస్తున్నాం. చూడండి, తను కొట్టి గుంటలో తోసి షట్టలాగేసుకుని నిర్దాక్షిణ అమ్మేసిన అన్నలతో చెప్తున్నాడు, మీరు సంతాపడొద్దు, మీరు కాదు దేవుడే నన్ను ముందుగా పంపించాడు. మమ్మల్ని కరువులో చనిపోకుండా ఇంకా 5-2 సంవత్సరాలు మట్టి కరువు ఉంది దేశంలో, ఇంకా 5 సంవత్సరాలు కరువు ఉంటుంది, మనల్ని శేషంగా నిలబడటానికి కరువులో మనం నశించిపోకుండా ఉంటాకి దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు, కానీ దేవుడే పంపాడు కానీ మీరు కాదని చెప్పి వాళ్ళతో మాట్లాడి ప్రేమతో మాట్లాడి నన్ను అమ్మేసినందుకు మీరు దుఃఖపడొద్దు, అది మీకు సంతాపం కలగనియొద్దు, దేవుడు అనేకునికి పోషించేవాడిగా నన్ను ఇక్కడ దేవుడు పెట్టాడు, ఐగుప్తుకు ప్రభువుగా పెట్టాడు, ఫరోకు తండ్రిగా పెట్టాడు, ఐగుప్తుకి నన్ను ప్రభుగా ఐగుప్తు దేశం అంతటి ప్రభుగా చేశాడు, ఏలిగ్గా నియమించాడు, మీరు వెళ్ళి త్వరగా నా తండ్రితో చెప్పి అక్కడ ఉండొద్దని, నేను ఇక్కడ నేను పోషిస్తాను నిన్ను, నీ సంతానాన్ని, పశువులు మొత్తం నా దగ్గర ఉంటాయి, నీ ఐగుప్తులో ఉన్న ఐగుప్తులో శ్రేష్టమైన భూభాగంలో నీవు ఉంటావు, నేను రమ్మన్నానని నా తండ్రితో చెప్పండి అని చెప్పి వాళ్ళతో ప్రేమగా మాట్లాడి, మరి యోసేపు గురించి అనలోచనని తెలియగానే పరువు ఇంటి వారికి కూడా చాలా సంతోషం, ఆ నాయకులకు కూడా చాలా సంతోషం, ఆ పెద్దలకు కూడా ఐగుప్తు పెద్దలకు కూడా సంతోషం కలిగి, మరి వారందరూ కూడా రాజు అయితే బండ్లిచ్చి పంపించు, వాళ్ళ శ్రామాన్ని లక్ష్య పెట్టవద్దని చెప్పు, ఈ దేశ సారం వాళ్ళు తింటారు, దేశం వల్ల మంచి వస్తువులన్నీ వాళ్ళే అవుతాయని ప్రీతిగా రాజు కూడా మాట్లాడి యోసేపు పట్ల ఆ విధంగా మాట్లాడినప్పుడు మరి తండ్రి కొరకు అనేక మరి తినుబండారాలు మరి మంచి వస్తువులు ఇచ్చిన 20 గాడిదలను పంపించాడు, మరలా బండ్లు ఇచ్చి పంపించాడు, అన్నలకు ఆహారానికి ఇచ్చాడు, ఒక్కొక్కళ్ళకే వాళ్ళు వస్త్రాలు చించుకున్నారు కదా, ఒక్కొక్కరికి 2-2 జతల వస్త్రాలు ఇచ్చాడు, తన తమ్ముడని బెన్యామీనికి 5 జతల వస్త్రాలు ఇచ్చాడు, మరి తన తమ్ముడికి వెండి గిన్నెని ఇచ్చాడు, వెండిని ఇచ్చాడు, మరి దారిలో మళ్ళీ పోట్లాడుకోవద్దని మరి వారితో మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడి పంపించి వారిని సమాధానంతో వారు ఆశ్చర్యపడేటట్టుగా చేసి పంపించినట్టుగా చూస్తున్నాం. వీళ్ళు యథార్థవంతులే, యథార్థవంతులమే కానీ మేము వేగుల వారం కావన్నారు. వీరు న్యాయంగా యథార్థవంతులుగా చేయలేదు, తమ్ముడిని చేసినప్పుడు చాలా తమ్ముడి పట్ల కఠినంగా వదిలించుకుందామనే దృష్టితో చంపేయినా చంపేద్దామనే దృష్టితో కోపంతో ఉన్నారు. అప్పుడు కానీ ఇప్పుడు వారు మార్పు చెందారు. పాపి పాపంలోనే ఉంటుంది దేవుడు సంతోషం కాదు, కానీ పాపి పశ్చాత్తాపడి మారుమనసు పొందినప్పుడు దేవుడు ఆ వ్యక్తిలో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అంతేగాని పాపి పాపంలో మరణిస్తాం వల్ల దేవునికి సంతోషం కలగదు. వారు పశ్చాత్తాప పడి మారుమనసు పొందారు, వారు మంచివారిగా మార్చబడ్డారు, అందుకే వారు బెన్యామీని కొరకు వారు పోటపడటానికి ఇష్టపడ్డారు, బెన్యామీని కొరకు వాళ్ళు త్యాగం చేయటానికి ఇష్టపడ్డారు, అందుకు వాళ్ళ మార్పు గ్రహిస్తానికే ఈయన వారి పట్ల కఠినంగా వ్యవహరించాడు. అంతేగాని వాళ్ళు మేము యథార్థవంతులు, యథార్థవంతులు అంటే నిజంగా ఇప్పుడు యథార్థవంతులుగానే వారు మార్చబడ్డారు, ముందు దుష్టులే కానీ యోసేపును అమ్ముని వేసినప్పుడు వారు కఠినంగానే ఉన్నారు, కానీ ఇప్పుడు వారు నిజంగానే యథార్థవంతులుగా మార్చబడ్డారు. దేవుని బిడ్డలమైన మనం మొదట పాపులుగానే దేవుని ఎందుకు వస్తాము, కానీ మార్చబడాలి, రూపాంతరం చెందాలి, యేసుక్రీస్తుకు సారిపు మనలో రావాలి. మన యథార్థవంతులు మన నోటితో చెప్తే సరిపోదు, కానీ మన క్రియలు, మన స్వభావం, మన అందిన జీవితము కూడా దేవుని ఎదుట యథార్థవంతులంగా ఉండాలి. దేవుడు కోరుకున్నది అదే. మనలో మొదట పాపలు నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి పాపాత్మలైన వారు దేవుని ఎదుకు వచ్చి పరిశుద్ధులుగా మార్చబడి, నీతిమంతులుగా మార్చబడి, దేవుని కొరకు నమ్మకమైన సాక్షులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప వాక్యం నన్ను బిడ్డలకు దేవుడు దయచేయను గాక.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుదాము. ప్రియ ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యోసేపు పన్నుల ద్వారా ప్రభు, యోసేపు ద్వారా చెప్పబడిన పాఠాలు మా జీవితాలకు అన్వయించుకునే ప్రభు, మేము ఎలా ప్రవర్తించాలో, మేము ఎలా జీవించాలో, మేము మాలో ఎలా రూపాంతరం పొందాలో, మేము ఎలా మార్పు చెంది ప్రభు పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడాలో ప్రభు, నీ వాక్యం వెలుగులో మా జీవితాలు సరి చేసుకుంటా సహాయం చేయి. రోగులను స్వస్థపరచండి, బలహీనలను బలపరచండి. ఈ దినాల్లో దేశమంతా రోగాలు ఉన్నాయి ప్రభు, ప్రజల్ని కరుణించండి దేవా. ఈ బాధల్లో ఉండి ఎంతమంది వాక్యం ఉంటున్నారో వారు ఓ స్వస్థత పొందుదురుగాక, విడుదల పొందుదురుగా. వారి కష్టాల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఎంతమంది ఉన్నారో వారు విడుదల పొందినట్లు మీరు వారిని ఆశీర్వదించండి. వాక్యం అనేకులు విని మేలు పొందుటకు కృప చెప్పండి. వాక్యం బిడ్డలందరూ నిండారుగా మీరు ఆశీర్వదించి మీరే ఘనత మహిమ ప్రభావం పొంది బిడ్డలను ఆశీర్వదించమని. ఇదిగో ప్రభా వాక్యం, నాయన మా జీవితాలు ఫలించుటకు ఫలభరితంగా ఉంటకును మీరు కట్టి ఫలింప చేయమని. వాక్యాన్ని అంగీకరించి వాక్య ప్రకారం జీవించి హృదయం ప్రతి వారికి దయచేయమని. మీరు అక్కడికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగిబడికి వచ్చిన పరమ తండ్రి, ఆమెన్. దేవుని కృపకు తోడైనందుగాక, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.